హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే సెప్టెంబర్ 19వ తారీఖు శనివారం అనమాట. ఎంతో అద్భుతమైన అతీంద్రియ శక్తులు గల ఈ శనివారం నాడు సొంతింటి కల నెరవేరాలి అంటే ఈ విధంగా చేయడం వల్ల సొంతింటి కల నెరవేరుతుంది. అయితే ఎలా చేయాలో, ఏం చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. అండ్ మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మనిషి జీవితంలో చాలా బాధపడుతూ ఉంటారు. చాలా చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఆ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. అయితే చాలామందిని చూస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా, ఆందోళనకు గురి అవుతున్నట్లుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే అతి చిన్న ప్రయత్నం ద్వారా ఆ బాధలన్నిటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే సొంతింటి కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉంటాయి. సొంతింటి కోసం గృహప్రవేశం దాకా వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటూనే ఉంటాయి. అది ఎందువల్ల అంటే కొన్ని గ్రహదోషాలు, గ్రహలోపాలు మన జీవితంలో జరగడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక శనివారం అనగానే మనకి గుర్తొచ్చే దైవం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ వెంకటేశ్వర స్వామి మన కోరిన కోరికలన్నీ చిన్న చిన్న ప్రయత్నాలతోనే తీర్చేస్తాడండి. భోళా శంకరుడంతా దీనికంతటికీ మనం చేయాల్సింది చేయదగిన పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఉదయం లేవగానే భూమికి నమస్కరించి, దేవుడికి నమస్కరించి మన రోజువారీ పనుల్లో నిమగ్నం అవ్వాలి. ఇక బయటకు వెళ్లే ముందు భార్యతో కానీ తల్లితో కానీ మాట్లాడి వాళ్ళ చేతి నుంచి ఒక రూపాయి స్వీకరించి జేబులో వేసుకుని వెళ్తే ఇక వాళ్ళకి బ్రహ్మయోగం పట్టినట్లే అని కొందరు పండితులు చెప్తున్నారు. ఇక శనివారం నాడు మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఉదయాన్నే ఉషక్కాలం అంటారండి, బ్రహ్మి ముహూర్తం అని కూడా దీన్నే అంటారు, 4 గంటలకి నిద్రలేవాలి. శనివారం రోజు మాత్రమే ఉషక్కాలం అనే ఉంటుంది. ఆ సమయంలో దీపారాధన చేయడం వల్ల మనకున్న ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇబ్బందులు పడుతున్న వారు శనివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇబ్బందులు, ఈతి బాధలు, అప్పుల సమస్యలు తీరిపోతాయని పండితుల మాట. ఇక అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా చేయడం వల్ల ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. దీపారాధన వీలుని బట్టి ఇంట్లో ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు. ఇక సొంతింటి కల నెరవేరడం కోసం 7 శనివారాలు ఇలా చేయండి. ఏం చేయాలి అంటే ఒక వెండి కానీ మట్టి ప్రతిమను కానీ, ఒక ఇంటి నమూనా ఆకారంలో ఉన్న మట్టి ప్రతిమను గాను లేదంటే వెండి ప్రతిమను గాను తీసుకొని అది మన పూజా మందిరంలో ఈశాన్యం దిక్కులో ఒక పళ్ళెంలో పెట్టుకొని ప్రతి శనివారం కూడా ఆ ప్రతిమకు మనం పూజ చేయాలన్నమాట. పూజ చేసి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామములతో అర్చన చేయాలి. ఇలా 7 శనివారాలు చేసినట్లయితే ఖచ్చితంగా సొంతింటి కల నెరవేరుతుంది. ఇక చివరిలో 7 శనివారాలు అయిపోయిన తర్వాత తిరుపతి హుండీలో ఆ ప్రతిమను మనం సమర్పించేసేయాలి. అంటే స్వామికి మొక్కుబడి తీర్చుకున్నట్టు అనమాట అర్థం. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సొంతింటి కల నెరవేరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. సో చూశారు కదండి, ఈ విధంగా చేయండి, తప్పకుండా సొంతింటి కలను ప్రతి ఒక్కరికి ఉంటుంది సొంతింటి కల అనేది, ఆ కలను మాత్రం నెరవేర్చుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్తే.